చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా, స్కాలర్షిప్ బకాయిలు పేరుకుపోతా ఉన్న విషయం రియల్ టైం గవర్నెన్స్ లో నీకు కనిపించడం లేదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా, రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు, బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు అయితే మరీ దారుణం, పండగ ఏదైనా వస్తే కొత్త సినిమాకు పోతే బ్లాక్ లో టికెట్లు అమ్మినట్టుగా అమ్ముతా ఉన్నారు ఆర్టీసీ టికెట్లు కూడా. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఇంటి పన్నులు బాధుడే బాధుడు, స్కూల్ ఫీజులు బాధుడే బాధుడు, కాలేజీ ఫీజులు బాధుడే బాధుడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఆర్టీజీఎస్ లో రియల్ టైం గవర్నెన్స్ లో కనిపించడం లేదా చంద్రబాబు అని చెప్పి అడుగుతా ఉన్నా, ప్రజలు పడతా ఉన్న బాధలు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఆరోగ్యశ్రీ అన్నది ప్రజలకు మేలు చేసే పథకం, ప్రతి పేదవాడు అప్పులు పాలు కాకుండా ప్రజలను కాపాడే పథకం. అటువంటి ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 550 కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వాలి అని చెప్పి ఆ బకాయిలు చెల్లించని కారణంగా ఆరోగ్యశ్రీ సేవలను వాళ్ళంతా కూడా ఆపేస్తా ఉన్నట్టు నోటీసులు ఇచ్చిన సంగతి మీకు కనిపించడం లేదా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా మీ రియల్ టైం గవర్నెన్స్ కు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు బిల్లు ఇవ్వకపోవడంతో ఇంటికి మొండిగోడలతో ఇల్లులు నిలిచిపోయిన పరిస్థితి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా కనిపించాయి, దారి పొడుగున ఇల్లులు, ఆ ఇళ్లలో చాలా ఆ ఇళ్లలో మండిగోడలు కనిపించాయి. అన్నా 5 ఏళ్ళు అయిపోయిందన్నా మాకు ఇంతవరకు బిల్లులు రావడం లేదన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా నీకు రియల్ టైం గవర్నెన్స్ అది కనిపించడం లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇల్లు ఇవ్వరు, ఇళ్ల స్థలాలు ఇవ్వరు, ఇచ్చే అరకొరవి కూడా ఏం చేస్తా ఉన్నారు, జన్మభూమి కమిటీల పేరుతో లంచాలు పుచ్చుకొని ప్రజలను అవస్థలు పడతా ఉన్న సంగతి రియల్ టైం గవర్నెన్స్. చంద్రబాబు పెన్షన్లు కావాలన్నా లంచాలు, వృద్ధులు వికలాంగులు వితంతువులు వీళ్ళ గోడు మీకు వినిపించడం లేదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, మీకు రియల్ టైం గవర్నెన్స్ లో ఇది కనిపించడం లేదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రేషన్ షాపుకు మనం పోతే పరిస్థితి ఏమిటి, రేషన్ షాపుకు పోతే పరిస్థితి ఏమిటి, ఇంట్లో 6 మంది ఉంటే కనీసం 7 ముద్దర్లు పడ్డం లేదని చెప్పి కట్టికి పెడతా ఉన్నారా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను.